ఒఫీషియల్ ట్రైలర్ పేలింది. చాలా మంది ఈ ట్రైలర్ తుస్సుమంటుందనే కామెంట్స్ చేశారు, కానీ వాళ్ళ అంచనాలు తారుమారయ్యాయి. దీనికి రివర్స్ లో పొన్నియన్ సెల్వన్ టీజర్ షాక్ ఇచ్చింది. లాల్ సింగ్ చడ్డా ట్రైలర్ మాత్రం మధ్యస్థంగా ఆకట్టుకుంది. మరి ఇందులో నిజంగా ఏవి బాక్సాఫీస్ ని ఊపేస్తాయి? ట్రైలర్ తో పెరిగిన హైప్ తో ఏం తేలింది? లైగర్ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణవీర్ సింగ్ అండ్ కో ప్రమోషన్ కి తగ్గితే ట్రైలర్ సౌత్ కి మించి ఇలా నార్త్ లో దుమ్ము దులుపుతోంది. అక్కడి సినిమాని అనుకునేంతగా రచ్చ చేస్తోంది. నిజానికి లైగర్ టీజర్ బాగున్నా ట్రైలర్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయినా ప్రోమో వచ్చి దుమ్ము దులిపింది. అదే పొనియన్ సెల్వన్ టీజర్ మీద ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. కానీ ఏమైంది, చప్పగా కట్ చేసిన టీజర్ తో పొనియన్ సెల్వన్ తేలిపోయింది. లైగర్ అతివృష్టి అయితే పొనియన్ సెల్వన్ టీజర్ రెస్పాన్స్ అనవృష్టి. కానీ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డాది మాత్రం మధ్యస్థం అంటున్నారు, స్లోగా ఎక్కుతుంది అనేస్తున్నారు. అమీర్ ఖాన్ చేసిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11 ని రాబోతోంది. ట్రైలర్ ఎప్పుడూ వచ్చేసింది, అద్భుతం అనలేం, కానీ మెల్లిగా సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. అంతవరకు బానే ఉంది. టీజర్ కి ఉన్న రెస్పాన్స్ ట్రైలర్ కి ఉండట్లేదు. ట్రైలర్ బాగుందనుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ ని ఊపేయలేదు. మరి నెక్స్ట్ ఏంటి? లాల్ సింగ్ చడ్డా బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తుందనటానికి కారణం అందులో ఉన్న ఎమోషన్. ఇక లైగర్ కూడా దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది. యాక్షన్ ఆ రేంజ్ లో ఉంది. ఎటొచ్చి బ్రహ్మాస్త్ర సంగతే తీరలేదు. షంషీరాతో దండెత్తిన రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రలో దూసుకొస్తున్నాడు. పాన్ఇండియా రేంజ్ లో ఆకట్టుకునేంతగా గ్రాఫిక్స్ కంటెంట్ ఉన్నా మేకింగ్ సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా అని అంటున్నారు. లైగర్ తో విజయ్ దేవరకొండ మరో పాన్ఇండియా సూపర్ స్టార్ అనిపించుకున్నాడంటున్నారు. సౌత్ నార్త్ మధ్య బోర్డర్స్ తెరిపేస్తాడని అంటున్నారు. అదే జరుగుతుందా అన్న డౌట్ ని లైగర్ ట్రైలర్ తీరుస్తోంది.